ఆయనే బాధ్యత కాబట్టి ఆయనే ఫైనల్ గా మాట్లాడారు. చెప్పండి. కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడుతున్నటువంటి రాజకీయంగా విభేదిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మేము సింగల్ రైడింగ్ కాల్ రేసుని ప్రైవేటీకరించం అని ప్రధానమంత్రి చేత ఒక హామీ తీసుకోగలిగింది. ఇది వాళ్ళతో వ్యతిరేకించి రాజకీయం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 నెలలుగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో సఖ్యత్వం ఉంది. మరి మీరెందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో మీరు మేము ప్రైవేటీకరించబోమని ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినటువంటి సందర్భంగా ఎందుకు హామీ పొందలేకపోయారు? తెన్నేటి విశ్వనాథం అదేవిధంగా టి అమృతరావు గారు ఇలాంటి వాళ్ళ యొక్క త్యాగాలతో మనము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఈ రోజున ఆ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ జరిగితే ఆ యొక్క త్యాగాలకు ఈ రోజున విలువ లేకుండా పోతుంది. కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంది అని చెప్తున్నాం. ఈ బాధ్యత మీరు తీసుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేము ఈ రాష్ట్రానికి తెలుగుదేశం అప్పుడు బీజేపీ ఇద్దరు కలిసి ఉండి రాష్ట్రానికి నష్టం చేశారు. మాకు 25 మంది ఎంపీలు ఏమని అడిగితే 31 మంది ఎంపీలను మీకు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రజల తరఫున, అఖిలపక్ష సమావేశాన్ని తీసుకొని అఖిలపక్ష పార్టీలన్నింటిని తీసుకొని ఢిల్లీకి వెళతారా? లేదు అని అంటే మేమే సొంతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడగలం, తెలుగుదేశంతో మాకు సంబంధం లేదు, జనసేనతో సంబంధం లేదు, వాళ్ళు మోసకారులు, మేము మాత్రమే రాష్ట్ర ప్రజలను కాపాడలేదు. ఆ ప్రయత్నం చేస్తారా? మీరు సాధిస్తారా? లేదు అని అంటే మీరు ప్రైవేటీకరించిన తర్వాత మా వల్ల కాలేదు అని చెప్పేసి ఆ రోజున చేతులెత్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టపరుస్తారా? మీరు దాని మీద క్లారిటీ ఇస్తే మంచిది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇది సెంటిమెంట్కు సంబంధించినటువంటి అంశం అండి, ఒక పరిశ్రమకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఆత్మగౌరవ నినాదం. అనేక మంది ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ఆ దిశగా ఆలోచించమని చెప్పేసి మీరు రాజకీయం మాత్రం చేయటం కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను అడుగుతాను. రైట్ చంద్రశేఖర్ గారు, రవిశంకర్ గారు ఇందాక కూడా అందరు మధ్యలో అడ్డుపడ్డారు, దయచేసి అడ్డుపడద్దు.